money in the chalo chalo brother ఇదేంటి మీ గౌద్దేనమ్మా మరి వచ్చిందంత ఈ బ్యాక్ అన్నా మీ తామి అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరి ఇంక్లూడ్ చేయడం నన్ను దుఃఖేదానికి నా ఏడు పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్లు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ చూపించాను కౌన్సిలర్లు అందరూ అక్కడికి వెళ్ళి దాంకుంటారని చూపించాను. అది కూడా చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉన్నాను మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు గొడవలు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించడానికి అధికారం ఏమి ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరి.